పరిస్థితులు మారే కొద్దీ మాటలు స్వరాలు కూడా మారుతూ ఉంటాయి. ఆ గంభీర స్వరం కాస్తంత తగ్గుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న కీలక నిర్ణయాలతో ఒకప్పుడు రంకిలేసిన స్వరం ఇప్పుడు కొంచెం తగ్గిందా అనే ప్రచారం జరుగుతుంది. మొన్నటి వరకు ప్రభుత్వం మీదే కాబట్టి మేమేమన్నా తప్పులుంటే విచారణ చేసుకోండి, మేమేమన్నా తప్పులు చేసినట్టుంటే ఎంక్వైరీ చేసి మమ్మల్ని శిక్షించండి అని అది మాట్లాడే తెలుగుదేశం పార్టీ నేతల స్వరంలో ఇప్పుడు క్రమంగా మార్పు వస్తుంది. ఆ మార్పు ఏంటి అంటే కక్షపూరిత చర్యల్లో భాగంగానే మా మీద కక్ష బట్టి ఈ విచారణలు వేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ నేతల మీద కక్షగట్టి ఈ సిట్ వేశారు అని రకరకాల విమర్శలు. ఇప్పుడు మొన్నటి వరకు 4070 ఎకరాల ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా పయ్యావుల కేశవ్ వంటి నేతలు మాట్లాడిన మాటలు నిజంగా ప్రజల్ని ఆలోచింపజేశాయి. అంటే నా ఆస్తులు రాసిచ్చేస్తాను, నేను ఏమన్నా తప్పు చేస్తే, ఇలాంటి సవాళ్లు చేయడం బాగుంది అంటే దాన్ని తీసుకోవడం. కానీ ఇప్పుడు అంటే లోతుగా విచారణ జరిగేసరికి మాట మారుతున్నాయి, మాటలు మారుతున్నాయి, కొత్త కొత్త అంశాలు అంటే కక్ష సాధింపు రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అనే అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే కొత్తగా వేసిన సిట్ ఏదైతే ఉందో, ఎస్ఐటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వేసిన సిట్లో ద్వారా భాగంగా ఈ సిట్కి కొన్ని ప్రత్యేక అధికారాలు ఇచ్చారు. ఎవరైనా ఎవరినైనా పిలిపించుకోవచ్చు, అంటే ఏ శాఖ అధికారులనైనా పిలిచి ఇలా విచారణ చేయొచ్చు, ఎవరి వద్దకైనా విచారణ చేయడానికి వెళ్ళొచ్చు, ఎలాంటి డాక్యుమెంట్లైనా కూడా చెక్ చేయొచ్చు. అంటే అన్ని ప్రత్యేక అధికారాలు ఈ ఎస్ఐటీకి ఇచ్చింది ప్రభుత్వం. అయితే ఇప్పుడు చంద్రబాబు గారి బృందంలో ఈ నేపథ్యంలోనే ఒక కలకలం మొదలైంది. ఎందుకంటే నిన్నటి వరకు విచారణ ఎలాంటి విచారణ అయినా చేసుకోండి అన్న చంద్రబాబు ఇప్పుడు క్రమంగా స్వరం మారుస్తున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న ఒక విమర్శ. అది ఏంటి అంటే తెలుగుదేశం పార్టీతో పాటు తనపై తెలుగుదేశం పార్టీ టీడీపీతో పాటు తనపై వైసీపీ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అంటూ కామెంట్ చేయడం, తనపై కక్ష సాధించేందుకు సిట్ ఏర్పాటు చేశారని చెప్పి చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు, అంటే 9 నెలల్లో 3 సిట్లు 5-6 కమిటీలు వేశారు అని చెప్పి చంద్రబాబు గారు చేసిన విమర్శలు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయడమేనంటూ చంద్రబాబు గారు స్పందించడం, అడ్డగోలు చర్యలతో భావితరాలకు తీరని నష్టం చేస్తున్నారని చెప్పి మాట్లాడడం, అంటే అధికారంలోకి రావడంతోనే అవినీతిని వెలికి తీయండి, అవినీతి చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఆ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఊపిరి ఆడకుండా చేస్తున్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కొత్తగా ఈ సిట్ ఏర్పాటు అనేది పూర్తిగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తప్ప అంతకుమించి వేరే ఏం లేదు అని చెప్పి చంద్రబాబు గారు ఇప్పుడు మాట మార్చడం. గతంలో వైఎస్ గారి హయాంలో కూడా పలు కమిటీలు వేశారు, అప్పుడేం తేల్చలేకపోయారు. ఇప్పుడు మీరు ఇలాంటి ఎన్ని సిట్లు వేసినా సరే మీ బెదిరింపులకు మేము బెదిరిపోము అని చెప్పి చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆయన స్వరం మారింది, మాటలో మార్పు వచ్చింది అనేది రాజకీయ విమర్శకుల అభిప్రాయం. చూద్దాం మరి నిజంగా ఆయనకు అంత ధైర్యం ఉంటే మరి విచారణ ఎదుర్కోవచ్చు కదా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మేము తప్పు చేయలేనప్పుడు మా మీద విచారణ చేయండి అని అనకుండా ఇది కక్ష సాధింపు చర్యలని ఎందుకు అంటున్నారు, విచారణకు మేము సిద్ధమని ఎందుకు అనట్లేదు అనేది కూడా వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. మరి దీనికి సమాధానం ఏమైనా వస్తుందో లేదో చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.